2016 డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా అండర్ గార్డ్స్గా బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఫైనల్లో ఆర్సీబీపై విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా స్థిరమైన ప్రదర్శన చేస్తూ కనీసం ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తూ వచ్చింది. 2018 ఐపీఎల్లో కేన్ విలియమ్సన్ నాయకత్వంలో ఫైనల్స్కు చేరుకున్న ఎస్ఆర్హెచ్ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. తాజాగా 2021 ఐపీఎల్ సీజన్లో మరోసారి పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న ఎస్ఆర్హెచ్ నేడు కేకేఆర్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 14 సీజన్ను కేకేఆర్ మ్యాచ్తో ప్రారంభిస్తున్నాం. వాస్తవానికి మేము ఐపీఎల్లో ఎలాంటి గోల్స్ పెట్టుకోకుండానే బరిలోకి దిగుతుంటాం. ఎక్కడి వరకు ఆడుతా, ఆట ఎలా ఫినిష్ చేయాలనే ఆలోచన మా మనసులోకి రానియం. ఒకవేళ పెద్ద గోల్స్ ఏమైనా పెట్టుకునే ఐపీఎల్కు సిద్ధమై మ్యాచ్ వరకు వచ్చేసరికి అమలు చేయడం కష్టమవుతుంది. అలాంటి ఆలోచనలు వస్తే మా ప్లాన్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి సీజన్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండానే బరిలోకి దిగుతుంటాం కాబట్టి మా జట్టు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుంది. నిజానికి మా సీక్రెట్ కూడా అదే మా జట్టుకు కూడా అద్భుత తయారు చేస్తుంది. మేము ఎప్పుడూ ఫైనల్స్కి ప్లే ఆఫ్కి గురించి మేము ఆలోచించాం. ఆ రోజు జరిగే మ్యాచ్ ఎలా గెలవాలన్నదే ఎక్కువ ఫోకస్ పెడతాం అంటూ చెప్పుకొచ్చాడు.